గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గ్రామవాడ సచివాలయంలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు కొన్ని జిల్లాల్లో మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది, కొన్ని జిల్లాల్లో ఇంకా అప్లోడ్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఇలా ఉంచారండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు, డౌన్లోడ్ కాల్ లెటర్, అప్లోడ్ సర్టిఫికేట్స్, ఈ విధంగా వస్తుందండి. రైట్ క్లిక్ హియర్ కొడితే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి కావాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ పెడుతున్నానండి. గుంటూరు డిస్ట్రిక్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అన్ని పోస్టులు ఇంకా ఇవ్వలేదండి. సో నేనైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పెడుతున్నానండి. ఈ పోస్ట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, అది పెడుతున్నానండి. ఈ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఈ కోడ్ ఎంటర్ చేశాక గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కొట్టేసేయండి. ఇదిగోండి మీకు ఈ విధంగా అయితే సెలెక్టెడ్ లిస్ట్ మొత్తం వస్తుంది. హాల్ టికెట్ నెంబర్స్, ర్యాంక్, లోకల్ డిస్ట్రిక్ట్స్ అండి, సోషల్ స్టేటస్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఫోన్ నెంబర్, స్పోర్ట్స్, డేట్ అండ్ టైం. మీకు ఏ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ రోజు డేట్ అండ్ టైం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్స్తో సహా ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 8563 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే వచ్చిందండి. ఈ విధంగా మనం గ్రామవాడ సచివాలయం వెబ్సైట్ నుంచి మనకి కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో ఇంకా అప్డేట్ అయితే రాలేదండి, కొన్ని జిల్లాల్లో కొన్ని పోస్టులకు మాత్రమే ఇంకా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే కనుక మీరు ఇంకో పోస్ట్ చూసుకున్నట్లయితే, ఈ విధంగా నో డేటా ఫౌండ్ కనుక వచ్చినట్లయితే ఇంకా అప్లోడ్ చేయలేదని చెప్పి దాని అర్థం అండి. ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఈ నో డేటా ఫోన్ కనిపిస్తే మాత్రం ఇంకా అప్లోడ్ చేయలేదని. అలాగే కొన్ని పోస్టులు అప్డేట్ చేశారు కదా, చూడండి ఈ విధంగా వచ్చేస్తుందండి. అప్లోడ్ చేసినవి అయితే మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తున్నానండి, సైట్ నుంచి డైరెక్ట్గా చూపిస్తున్నాను వీడియో. ఈ విధంగా ర్యాంక్స్, హాల్ టికెట్ నెంబర్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదండి వచ్చిన అప్డేట్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.